కాకి డ్రెస్ చూస్తే నా కళ్ళు తిరుగుతాయి. వీళ్ళకి నాకు సంబంధం లేదు. అది నేను చెప్పాలరా? అది సరే, 2 రోజుల క్రితం ఏరియల మోడర్ జరిగింది, చూసారా? చూడలేదు సార్. ఈ ఏరియా కదా? ఈ ఏరియానే. మీరు ఈ టీ కొట్లను టీ తాగుతారుగా, నేను వచ్చారుగా. వచ్చాం కానీ తొందరగా వెళ్ళిపోయాం. తొందరగా అంటే? టీ కొట్లో కూడా టైం చూస్తామా సార్? ఆ రోజు పని ఉందని వెళ్ళిపోయాం, ఈ రోజు ఖాళీగా ఉన్నామని ఉన్నాం. సరే, రేపు పొద్దున్న కోర్టు దగ్గరకు వచ్చి నన్ను కలువు. కోర్టుకి ఎందుకు సార్? మోడర్ చూడలేదు కదా, నిజంగా చూడలేదు కదా. అయితే రేపు కోర్టుకు వచ్చాయి, అక్కడ మన కుర్రోళ్ళు 4 ఉంటారు, వాళ్ళే మర్డర్ చేశారని చెప్పు. అదంతా కుదరదు సార్. ఇది పెద్ద వీడిని బండి ఎక్కించు. ఎందుకు సార్ బండి ఎక్కమంటున్నారు? రోడ్డు మీద సిగరెట్ కలుస్తున్నావు కదా, పబ్లిక్ ప్లేస్ లో దమ్ము కొట్టుకోవడం తెలియదా? ఎక్కించవా బండి. నువ్వెవరు? చేస్తే పోలా. పోలీసు రోడ్డు మీద చేస్తావరా? అరెస్ట్ చేయట కారణం ఏంటో అడిగావు కదా, ఇప్పుడు ఎక్కడా? ముందు సార్, అసలే స్టూడెంట్స్, రేపు ఏదైనా ప్రాబ్లం జరిగితే పైగా ఆవిడ ప్రెస్ అంట, మానకెంతో సార్ ఈ గొడవంత. నువ్వు ఒకటివి, చంపిన వాళ్ళు ఎవరో తెలుసు కదా, ఆయనేమో వాళ్ళ పేర్లు పేపర్లు రాకూడదని చెప్పాడు. ఏం చెప్పంటావు? ఈ ఏరియా కుర్రోళ్ళు పైగా కాలేజ్ స్టూడెంట్లు, వీళ్ళని తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు నిలబెడితేనే కదా కేసు రెక్కడ పోద్ది. వేరేవాడిని తీసుకుని నిలబెడితే లేనిపోయి తనలో పోయా, ఏం చేద్దాం? అది నేను చూసుకుంటాను సార్, మీరు రండి సార్, రండి. ఈ ఏరియానే కదా, దొరకకుండా పోతావా? పోనే. వీళ్ళిద్దరికి ఇదే పని అయిపోయింది. ఇలా ఏ ఇంట్లో జరగట్లేదు, ఇక్కడే జరుగుతుంది. నాన్న, అన్నయ్య వచ్చేసాడు. ఏం చేయమంటావమ్మా రాణి? తండ్రి కొడుకులు కలిశారంటే ఇక అంతే. వీడు వద్దంటాడు, ఆయన అరుస్తాడు. ఇంతలోగా అరేంజ్ చేస్తారా? హైదరాబాదా? వెళ్తావు కదా. తప్పకుండా. ఇప్పుడు వీడు లోపలికి వెళ్ళాడు కదా, వీడు వెనకాలే కాఫీ కలుపుకుంటూ వెళ్తుంది చూడు. ఎలా చెప్పావు నాన్నా? అనుభవం. నువ్వు చాలా గ్రేట్ నాన్న. రే, ఇప్పుడే వెళ్ళి నువ్వు అనుకున్నది చెప్పే, తర్వాత ఆయన వినరు. ఏం చెప్పమంటావు? అదేరా, హైదరాబాద్ వెళ్ళి చదువుకుంటానన్నావుగా. నేను హైదరాబాద్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. రే, నన్ను నీ ఫ్రెండ్స్ని వదిలి వెళ్ళిపోతావా? నువ్వు అడిగింది న్యాయమే, నిన్ను ఫ్రెండ్స్ని వదిలేయడం బాధగానే ఉంది, కానీ అంతకన్నా సంతోషం ఆయన వదిలేయడంలో ఉంది. 2 సంవత్సరాలు ఎక్కడైనా ప్రశాంతంగా ఉందామనుకుంటే వదిలిపెట్టేలా లేవే నువ్వు. నువ్వు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను చూడు, నన్ను అనాలరా? మీ నాన్న అంతా నువ్వు, అంతే, పోరా. అమ్మా, కాఫీ తెచ్చావు, ఇచ్చిపోమ్మా. హైదరాబాద్కి వెళ్ళి తాగు. ఈ సన్నాసులు ఎక్కడ చచ్చారు? అన్నా, ఎలా ఉన్నారు? బాబు, మీరెక్కడేం చేస్తున్నారు? ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. అవును, మీ అబ్బాయి స్కూల్ విషయం ఏమైంది? జాయిన్ చేశాను బాబు, నాన్నగారు తెలిసిన స్కూల్లో జాయిన్ చేయించారు. చాలా మంచి స్కూలు, ఫీజు కూడా చాలా తక్కువ. సూపర్ అన్న. ఒక నిమిషం. సరే బాబు, నేను ఫోన్ వస్తుంది. సరే అన్న. హలో,